నిన్ను జుత్తి కన్ను బిట్టే బాణమంతా ఇదము బట్టే వీరిల సాయబు ఏమవుతుందో చెప్పవట్టే కళదాన నగ నడుము దాన అన్న నేరెడు పది పెళ్లి చేసుకోనా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆషాఢం అల్లుల్లో ఓ స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ప్రగతి గారు. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. బేసిక్లీ పోయిన వారం ఇద్దరు ముగ్గురు కోతులకి మేము పెళ్లి చేశాం. ఈ వారం డబ్బులు ఇస్తారని చెప్పారు, కానీ ఇవ్వట్లేదు. ఏదో ఒక మ్యాటర్ చెప్తూనే ఉన్నారు, డీలే చేస్తూనే ఉన్నారు. అయితే నేను డబ్బులు వసూలు చేసే స్ట్రాంగ్ ఉమెన్ ఎవరో అనుకున్నా. ఎవరు? మీరు. డోంట్ వరీ మ్యామ్, మీ పర్సనాలిటీ చాలు, ఇలా వచ్చేస్తుంది మా డబ్బులు మాకు. మరి నౌ లెట్స్ వెల్కమ్ మన సంపూర్ణ పూర్ణ గారు. చిట్టి నడుము నీ చూస్తున్నా, చిత్ర హింసలు చేస్తున్నా, కంట పడదు ఇక ఎదురే ఉన్నా. ఆ మడతలు మహిమేమిటు వెతగాలి తొంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటు తీర్చాలి తప్పు చేసైనా. థ్యాంక్ యూ. ఓకే రష్మి, ఏంటి మన డ్రామా పరిస్థితి? పోయిన వారం కొంతమంది అల్లుల్కి పెళ్లి చేసాము, ఈ వీక్ డబ్బులు కలెక్ట్ చేయాలి. అయినా రేటింగ్ రావాలంటే మనం ఏం చేయాలి? మన ఇద్దరం కొంచెం కామ్గా ఉండే రేటింగ్ కొంచెం పెరుగుతుందేమో. సరే పూర్ణ గారు, మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటారు, నేను చూసుకుంటా, మీరు వెళ్ళి కూర్చోండి. మీ పెళ్ళమ్స్ ఎక్కడ? పేమెంట్ కోసం వదిలేసాం అన్నీ. పేమెంట్ కోసం వదిలేసారా? పెళ్లి వారం కూడా కాలేదు, అప్పుడే వదిలేసారా? ఫస్ట్ డేట్ అయిపోయింది కదా, అదొక్కటి చాలు మాకు. మా ఆవిడని చూస్తే అసలు ఫస్ట్ డేట్ కూడా ఎలా జరిగిందని అడుగుతావు నువ్వే? మీతో మీ పిల్లలు ఉన్నా లేకపోతే మాకు సంబంధం లేదు, మాకు మాత్రం మా పేమెంట్ క్లియర్ చేయాలి, మేము ఆ పని కరెక్ట్ గా చేసాం. ఎప్పుడు డబ్బులు 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 ఏం చేసుకుంటారు? నేను చాలా కమర్షియల్ మనిషిని, నేను డబ్బులే నాకు అంత. ఎంత వస్తా నెలకి, ఎంత వస్తా నెలకి? నాకు తెలుసు మీరంతా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు, నేను వెళ్ళి కూర్చుంటా, మీ అరేంజ్మెంట్స్ అవ్వగానే నాకు డబ్బులు ఇచ్చేయండి. మంచం మీద వేయాల్సింది కర్చీఫ్ కాదురా. అరే ఇది మనకి సెట్ అవ్వదు కదా. ఇది మనకేంట్రా, అసలు మీ ఇద్దరికే సెట్ అవ్వదు. ఎవర్రా అమ్మాయి? నా లండన్ గర్ల్ ఫ్రెండ్. ఇక మాటి మాటికి లండన్ వెళ్ళాల్సింది. అప్పదు అప్పదు. ఏమండి ఇవాళ మంచం ఎరగొట్టాల్సిందే. నాకు ఆ ఛాన్స్ ఇస్తావా? నువ్వు నువ్వు ఎక్కగానే ఎరగదు అది. ఏమండి ఏమండి, మంచి మీద కూర్చుంటానండి. మందే మొత్తం అది మంచి ఏంటి, కర్రు కిర్రు అంటుంది. నువ్వు ఎంటర్ అయినప్పుడు తుక్కు కూడా స్టూడియోనే కిర్రు కిర్రు అంది. ఒక్కరం మంచగా ఉంది, ఒక్కరం మంచగా ఉంది. మొదలు పెడదావా? ఏ ఇప్పుడు కాదు, నైట్ 11 o'clock తర్వాత. ఏమైనా ప్రోమో అనుకున్నావా? ఫోన్స్ 11 చేసి కాల్స్ అన్ని చేయడానికి. నేను ఒక రోజు 11 o'clock కి కాల్ చే. బాదాం బాదాం దాదా కా చాహ బాదాం. ఇదిగో
నువ్వు ఇలా తిట్టావంటే నేను భాస్కర్ నే పెళ్లి చేసుకుంటా. భాస్కర్నా? అయినా నన్ను భాస్కర్ బాగా చూసుకుంటాడా? భాస్కర్ బాగా చూసుకుంటాడా? నలుగురు ఐదుగురు చూసుకుంటాడు, నువ్వు ఒకదాని ఎక్కువ అవుతావాడికి. భాస్కర్ అంటావంటే పిచ్చి పిచ్చి చేసేదేస్తున్నావా? ఇగో ఈయన ఇలా తిడుతున్నాడు, నేను భాస్కర్ ని తండ్రిని చేసేస్తా. ఆల్రెడీ భాస్కర్ ఇద్దరికి తండ్రి అయ్యాడు, నువ్వు చేయాల్సింది నన్ను. సొల్లు వాగలేండి, కసేపు ఆపుతారా? ఆసియా, ఈ రోజు నీకు నైట్ నిద్ర ఉండదు తెలుసా? అంటే షుగర్ కదమ్మా, రెండు నిమిషాలకు ఒకసారి లేస్తుంటాడు, నిన్ను లేపుతుంటాడు, నిన్ను లేపుతుంటాడు. అయినా ఎన్ని నిద్ర లేని రాత్రులు రా అమ్మాయి. మా మమ్మీకి పిల్లలంటే చాలా ఇష్టం. నువ్వేం కంగారు పడదు, సంవత్సరం తిరిగే లోపల మీ అమ్మ అమ్మమ్మ అనే మాట వింటది. అదేలాగా నేనే ఫోన్ చేసి అమ్మమ్మని పిలుస్తా. మరేంటి జస్ట్ చేసేది, మనం పెళ్లి ఈవెంట్ చేసాం, సీమంత్ ఈవెంట్ చేసాం, ఇప్పుడు ఫస్ట్ నైట్ ఈవెంట్. పెళ్లి ఈవెంట్ అంటే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ చేసాం, సీమంత్ అంటే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్. సోపనానికి తగ్గ పర్ఫార్మెన్స్ మనం చేయగలం. అదిగారు నరేష్ తన పెళ్ళం కనిపించట్లేదే. నరేష్ గారే ఏమైందిరాయింటే ఈ పాటికి మీకు గొడవలు జరిగి విడాకులు అయి ఉండేవి, గొడవలు జరిగి విడాకులు అయి ఉండేవి. ఆడు చూసావా ఏం చేయలేక చేతులు కట్టేసుకున్నాడు. చిన్న తేడా కొట్టేస్తున్నా. రే ఏ నలుగురు ఇలారా, శోభనవేగా మీది చూడ్డానికి వచ్చావా, చూడ్డానికి వచ్చావా? మరి ఒక బెడ్ మీద నలుగురు ఏంట్రా, తీసుకురా లోపలికి. మంచం లేదండి, మంచం లేకపోతే నలుగురు ఒక బెడ్ మీద కూర్చుంటారా? ప్రగతి గారు మన దగ్గర చాలా ఎక్సర్సైజ్లు ఉంటాయి, ఒక రెండు చెప్పరా? చాలా అవి కొన్ని ఉన్నాయి, మనకి చాలా పనులు ఉన్నాయి. చిన్న రెండు ఎక్సర్సైజ్ చెప్పండి ఏమైనా, ఇది ఓకేనా? ఇరుక్కుపోద్ది ఇరుక్కుపోద్ది జాగ్రత్త. నా తెలిసింది అత్తల గుంతే. అవునా? రమ్మని అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించ మందిరో, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, నాకే కావాలి. ఆపండి 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 ఆపండి. తర్వాత మీరు ఇప్పుడుదాకా ఎక్కడ మంచాల కింద నుంచి వచ్చారు మీరు? ఏంటి ఆపండి, పెళ్లికి ముందు ఇది ఆపింది, ఇప్పుడు నువ్వు ఆపుతున్నావు, ఇక జరిగేది ఇప్పుడు? అది కాదు అది చేతి ఫస్ట్ అసలే ప్రశ్న లో ఏమైంది జరగచ్చు మళ్ళీ మీద. అవన్నీ కుదరదు, ముందు మా అమ్మాయిలు ఇక్కడ పంపించేయండి. అమ్మా మీ అల్లుడు కట్నం అంటున్నాడు. ఈ మొహానికి నువ్వే మళ్ళీ కట్నం ఒకట. అయినా ఆషాఢంలో అన్ని కుదరవు, ముందు మా పిల్లల్ని మా దగ్గర పంపియండి. ఆషాఢం కాబట్టి బతికిపోయారు, లేకపోతే లేకపోతే నీలాంటి ఎగ్జామ్ లో పేపర్ లో ముందే తీసుకున్నాడు గానీ లేకపోతే వందకి 200 వస్తాయి అన్నాడట. నువ్వు ఆడుకుంటే లోపల ఆడుకో, బయట రావద్దు బయట రావద్దు. ఇది
రాశాడు, మీరు బయలుదేరాలిక. అంటే అమ్మాయిల్ని బయలుదేరండి అంటున్నారంటే ఇప్పుడు ఏంటి ఏంటి వాళ్ళని మళ్ళీ రెడీ చేసి పంపిస్తారా అంటున్నాను. అయినా ఆషాఢం వస్తే మీరు ముగ్గులు దూరం ఉండాలి తప్ప మమ్మల్ని ఎందుకు ఆపేస్తున్నారు? హలో, వెళ్తారా లేదంటే మెడ పట్టుకుని బయటికి వెళ్ళేయమంటారా? మీ ముగ్గులు ఎక్కడ, మీ ముగ్గులు ఎక్కడ? ఆషాఢం కదా, అత్తగారింట్లో అల్లుడులు ఉండకూడదు, అందుకని మర్యాదకు బయటికి వెళ్ళిపోండి. మా అత్తకు ఒక చిన్న డౌట్ నాది. ఏంటి అత్త? బిడ్డనగరం అంటే కృష్ణానగర గడ్డన గారు, కృష్ణానగర గడ్డన గారు. ఆషాఢంలో అల్లుడు మన ఇంట్లో ఉంటే అత్తకు గండం. అందుకనే ఉంటున్నాం మేము, అందుకనే ఉంటున్నాం మేము. అక్క పట్టుకో, అక్క పదాకేంటో చూపిద్దాం. మీరు పంపిస్తే మాకు ఎవరు లేరు అనుకున్నారా? ఎవరున్నారు? మాకు ప్రగతి గారు. ఒక్క నిమిషం, లెగ ఇక్కడ నుంచి. ఇది నేను చూడలా. సరే గానే లోపల లూడు ఎవరు గెలిచారు? మనకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి. ఆషాఢం అల్లుళ్ళకి న్యాయం జరగాలి. నీకు ఆల్రెడీ దేవుడే అన్యాయం చేశాడు, నువ్వే. ఆ బాబు ఆ ఫైర్ వేసుకోండి సరే. అండి ఆ ఉన్న ఫైర్ బాధ్యత జరగపోతే కాల్చుకుంటా. కాల్చుకునే అది ఏంటి? అది మనలో ఉన్న ఫైర్ అన్న. అది మామూలుగా లేదు, వాళ్ళు వదలాలే కాని. మనకి న్యాయం చేయాలంటే ఎవరు వస్తున్నారు ఇప్పుడు? మనకి న్యాయం జరగాలంటే మన మామి రావాలి. మామి రావారా? వినిపించు మామయ్య. అల్లుడు ఏంటి అల్లుడు అర్జెంట్ గా రమ్మన్నా అంట? నీకు అర్జెంట్ అంటగా ఏదో ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పారు? మధ్యలో ఆపేసారు. మధ్యలో స్టార్ట్ అవ్వాలి మనకి. అసలు 20 సంవత్సరాల నుంచి ఆపారు. నేను అడగని చెప్పుకున్నానా? మరి అమ్మాయిలు నాకు తెలిసి వీడు నువ్వు ఒకటే అనుకుంటున్నాడు, చిన్న నువ్వు పెద్దోడని. పెద్ద మాట అన్నాడు సరాడు. లేదు, నేను ఫైట్ చేసి మిమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకెళ్లే బాధ్యత. అవునా? నీ మీద నమ్మకంతో. పథకం ప్రకారం అల్లుళ్ళకు అత్తలకి గొడవ జరుగుతుంది. శ్రీదేవి ఆషాఢంలో అసలు శోభనం జరుగుతుందా జరగదని వెయిట్ అండ్ సీ. పథకం ప్రకారం కరెక్ట్ గా మంచి కంటెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ గా కథం చేయడానికి చాలా పథకాల అవకాశం నాకు ఎక్కడ ఇచ్చారు భాస్కర్ అన్నయ్య? ఆయన నేనే అరేంజ్ చేశాను, ఎవరో కాదు. ఈ కష్టాలు తెలియడం కోసం మన రిపోర్టర్ అల్లుళ్ళు మీరు కంగారు పడకండి. కంగారు పడదు, పరిగెత్తని మరొకసారి చెప్తున్నాను. ఎందుకో ఇప్పుడు మాకు చిన్న కంగారు వచ్చింది. ఇప్పుడు చిన్న గ్యాప్ లో లేదు నేను మాట్లాడతాను. రండి, మీ అత్తలు దుమ్ము దులిపి మిమ్మల్ని లోపల నేను పంపిస్తాను. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నువ్వేంటి ఇక్కడ ఇంట్లో వచ్చి పంపించేసాక మళ్ళీ ఎందుకు వచ్చావు? పంపించడం ఏంటి? ఆషాఢంలో అల్లులు ఎంత కరువులో ఉంటారు? ఆషాఢం అనేగా నిన్ను కూడా బయటికి తరిమేసింది, మళ్ళీ ఎందుకు వచ్చావు? చూస్తూ ఉండండి, అల్లుల తరపున భాస్కర్ మావయ్య ఒక్క సెకండ్ ఆర్పి పట్నాయక్ సినిమాలో బిహేవ్ చేశాడు. ఐ మీన్ బ్రోకర్ బ్రోకర్. అత్తలంటే కొంచెం నాజుక్ గుండోలు చేసుకోవాలి. ఎలా ఉన్నారు చూసారా? అత్తలు లోడు చేసుకుంటాడా? వాళ్ళ ప్రసాదం చేసుకున్నా. చేసుకున్నప్పుడే చూడాలి, ఒక్కొక్కరు జల్లికట్లో పడ్డారు మీద. సరే ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? మేము ఏదో చేస్తుంటే మధ్యలో వచ్చి ఏం చేద్దాం అని అడుగుతున్నాం ఇప్పుడు. పంపు తీసే విషయం మన అమ్మకి తెలిస్తే రమ్మని చెప్పు. అమ్మని అమ్మని పిలిపించండి. సిగ్గులేను పడకల్లారా. సారింటి ముందు పడి ఉంటారు వాళ్ళు, పొండి పొండి అంటున్నారు కదరా. నువ్వు భాస్కర్ మామయ్య గురించి అని అంటున్నావు?
వాళ్ళకి చెప్పి లోపల పంపించమని చెప్పమ్మా. లోపలికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావు రా ప్రసాద్? నేనే నరేష్ అనుకున్నా, ఏం చేయకపోవడానికి. ఒకసారి చెప్పమ్మా ఎలాగైనా నువ్వు. అమ్మా ఏ ప్రాళ్ళు, వాళ్ళు మరీ బాధపడుతున్నారు, కూర్చోదలండి లోపలికి. మీరు ఏమన్నా చెప్పండి, ఈ తలుపులోంచి వాళ్ళని మాత్రం లోపలికి పంపించే ప్రసక్తే లేదు. కొంచెం తప్పుకుంటా. దేనికి? ఏం లే, తలుపుకి నీకు తేడా తెలుసావక. ఎక్కువ మాట్లాడంటే వాళ్ళకి పడ్డ తన్నులు మీకు పడతాయి. ఎంత మాట అన్నావు, నన్ను చంపి తొక్కి నారదేస్తా నిన్ను. ఈ వయసులో నువ్వేం చేస్తావులే, పోవమ్మా. ఎక్కడ కెలకూడదు అక్కడే కెలికే. వైఫై ఆన్ అయింది, నీ సంగతి చూస్తా. వైఫై ఆన్ అయిందా? పాస్వర్డ్ ఏంటమ్మా? చూస్తావంటరా, అందుకే కదా వాళ్ళకి తలుపులు తీయింది. అంత పెద్ద పాస్వర్డ్ ఉందా? అంత పెద్ద పాస్వర్డ్ ఉందా? కొంచెం తప్పుకో. ఈ వయసులో ఆషాఢంలో అల్లుళ్ళని ఇంటికి పంపిస్తారంటో? అయ్యో ఏంటి రష్మి, రష్మి గొడవ పడుతున్నారు. ఏం చావమంట, వీళ్ళేమో లోపల పోతానంటారు, ఈవిడేమో అడ్డం నిలబడి లోపలకు రానివ్వదు. అది కాకుండా మన వయసు గురించి వేరే మాట్లాడుతుంది రష్మి. రష్మి పెద్దమ్మా చెప్పలేదు మాకు ఇంతవరకు. నువ్వు ఇప్పుడు ఇంట్లో భోజనం లేకపోతే ఏం చేస్తావు? నువ్వు పక్కకి వెళ్ళి భోజనం చేస్తావు. నేను ఆర్డర్ పెట్టుకుంటా, మరి పెట్టే పద. సిగ్గులేని మొహాలు రండి. ఆషాఢ మాసం వచ్చి ఒక 1 మంత్ లో పూర్తయిపోతుంది కాబట్టి ఈ 1 మంత్ మే శ్రీదేవి రామ కంపెనీ వాళ్ళకి ఎంటర్టైన్ చేస్తాము ఆటలతో పాటలతో. అసలు ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తామంటే పర్ఫార్మెన్సెస్ తో. అసలు ఆషాఢం అయిపోయింది అని కూడా మీకు తెలియకుండా ఉంటది. మాటిస్తున్నా, ఇలాగ పెదనాన్న కూడా మాటిచ్చింది. పెదనాన్న వెళ్ళిపోయాడు, పెదనాన్న వెళ్ళిపోయాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ మీకు ఆటలతో పాటలతో స్కిట్స్ తో పర్ఫార్మెన్సెస్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది కదా ఓనర్ గారు? ఖచ్చితంగా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆషాఢం అల్లుల్లో ఇప్పుడు మా అందరికి రిలాక్సేషన్ అందించడానికి ఒక మంచి పర్ఫార్మెన్స్ స్టేజ్ జరగబోతుంది. సో అది చూసి ఎంజాయ్ చేద్దాము. Yes! All right, so let's bring on the performance. Freedom!
చేయడం అంటే బాడీ ఊపేసడం కదరా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు బిజినెస్ చేస్తే టాప్ లేచిపోవాలి. విమర్శనాలు భావాలేమవుతుంది, విమర్శనాలు భావాలేమవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చెరిపేయండి, నిలబడండి. నాకేంటో పంటు సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడు. ఈ మొత్తం గ్రూప్ వెనకాల స్టోరీ ఏంటి? ఈ మాస్టర్ నుంచి కనుక్కుందామా? మణికంఠ మాస్టర్, మణికంఠ మాస్టర్, ఓహో, ఇంత మందితో మీరు పర్ఫామ్ చేయించారా? అంటే ప్రొఫెషనల్స్ చేయించడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి వాళ్ళతో చేయించడం ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో ఎలా అనిపించింది? ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీపద సార్ కి థాంక్స్ చెప్తున్నాను. ఇంత చిన్న పిల్లలు అందరితోటి నాకు ఒక 2-3 డేస్ మేడం పెద్ద ఫ్యామిలీ తోటి ఉన్నట్టు ఒక చాలా హ్యాపీ అయ్యాను నేను. తర్వాత ఇక్కడ ఉన్న అందరూ డే నైట్ అని చూడలేదు, శ్రీదేవి కోసం నేను పర్ఫార్మ్ చేస్తానని అందరూ చాలా ఇష్టం తోటి వచ్చి పర్ఫార్మెన్స్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. మీతోటి మనం అందరూ ఒక్కసారి డాన్స్ చేయాలి, చాలా ఇష్టం. రష్మి రష్మి, నాకు మణిగంటతో డాన్స్ చేయాలనిపిస్తుంది. నేను ఆపేనా? వచ్చి నలుపురేడంటి కళ్ళల్లో నన్ను వేయందగాడ, నా చెయ్యి పట్టి నూడా. నలుపు నగులంటి చెళ్ళు పొగలి నవ్వే చెందురుడా, నా కోసం పట్టి నూడా. ఇంకొక స్టెప్ చేస్తా ప్లీజ్. నీలి మేఘం లేకుంటే ఆకుపచ్చ తడిసేనా, చిగురు మొలిచేనా, నల్లనైనా రాత్రి
తలుపునందలారా, చలి గబురు పంపేరారా, చీరలే చుట్టుకోరా నీ చిలిపి చూపులతో. ఎసిగ్గు ఎగ్గు చిదిమి నిన్నడా ఈడా తడిమి, నర్రాలో నిప్పుల కొనిమి రాజేశా దొరికిపో. ఇమానిల్ గారిని డాన్స్ చేయమంటే ఈ రోజు నీకు ఎలాగైనా ఆషాఢం లేదు ఏ లేదు ఈ రోజు నీకు ఉందన్నట్టు చేశాడు. అయినా అక్క నువ్వు కూడా ఆషాఢానికి వచ్చావు కదా, బావ అక్కడ ఉన్నాడు కదా, బావ అక్కడ ఉన్నాడు కదా. ఎవరు నీకు అక్క, ఎవరు నీకు అక్క, వెళ్ళి కూర్చో. రష్మి ఏంటి, నాకు తెలిసి మీది ఒక సంవత్సరం ఆషాఢం అనుకుంటా, ఒక సంవత్సరం ఆషాఢం అనుకుంటా. మనీ వర్ష డాన్స్ చూసిన తర్వాత ఆడియన్స్ చాలా ఆనందపడ్డారు, కానీ ఇందులో హీరో ఎవరో కొంచెం కన్ఫ్యూజ్ పడ్డారు. కింద సబ్టైటిల్ వేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుందని నా మనవి. మీకు ఎలా అనిపించింది డైవర్సిఫైడ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ పర్ఫార్మెన్స్? ఫస్ట్ వాళ్ళ ఎనర్జీకి ఒక పెద్ద ఓ. వాట్ అన్ ఎనర్జీ, వాట్ అన్ ఎనర్జీ! మణికంఠ పిన్ని ఎడుతుటప్పా. థాంక్ యూ మేడం, రమణ నండి. సూపర్ సూపర్ సూపర్, థాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు అందరికి మణికంఠ, నాకు మణికంఠ నుంచి ఒక లారెన్స్ మాస్టర్ పర్ఫార్మెన్స్ చూసాను. Maniganda, you have a bright future and you did a great job. That white frock, Angel, you were so cute. Chala baundi. She's a very pretty dancer. Kani antaru chala baa chesindi. Thank you so much, all of them. Thank you so much for coming and entertaining us. బట్ ఏంటి, మన ప్రభుదేవ అండ్ లారెన్స్ మాస్టర్ ఇక్కడ ఉంటే ఒక స్పెషల్ సాంగ్ చేయాలి ఇద్దరు కలిసి. What a fluid, flawless performance! Thank you so much. Actually, నాకు చిన్నప్పటి నుంచి మాస్టర్ సార్ వెళ్ళారు మేడం. ప్రభుదేవ మాస్టర్ లారెన్స్ మాస్టర్ చూసి నేను నేర్చుకున్నాను అనమాట. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. బట్ ఇవాళ అందరూ నన్ను అదే పేరుతో పిలుస్తుంది చాలా హ్యాపీగా ఉంది, ప్లస్ భయం కూడా ఉంటుంది మేడం, అంత పెద్ద వాళ్ళతో నన్ను పిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మా దగ్గర కూడా లారెన్స్ మాస్టర్ అండ్ ప్రభుదేవ మాస్టర్ ఉన్నారు, ఖచ్చితంగా వారి పర్ఫార్మెన్స్ చూడాల్సిందే. దట్ ఈస్ అవర్ మెయిన్ ఆషాఢం స్పెషల్. రామప్రసాద్ గారు, ఆది గారు రండి. వాళ్ళని ప్రభుదేవ లారెన్స్ అనకూడదు, పింక్ సొక్క బులుగు సొక్క అనాలి, పింక్ సొక్క బులుగు సొక్క అనాలి. సరే ఏదో సొక్క, ముందు మా ఇద్దరు ప్రభుదేవ లారెన్స్ ఎవరు చెప్పండి. లాత్రం మీరు డాన్స్ చేశాక మేము డిసైడ్ చేస్తాం ఎవరెవరు ఏదో. ప్రగతి మ్యామ్ మీరు డాన్స్ చేశాక చెప్తారు. సరే మీ ఇద్దరు డాన్స్ చేశాక ప్రగతి గారు ఇక్కడ వచ్చి మా ఇద్దరు డాన్స్ చేయాలి, ఓకేనా? ఫస్ట్ మీరు చేయండి, దాని తర్వాత మ్యామ్ వస్తారు. ఓకే రెడీ. ఒక విషయం, ఏడా నీకేం పని ఉందా ఫాస్ట్ చేసేస్తున్నా? ఇప్పుడు ఎవరు ఊహించలేని, ఎవరు అనుకోలేని పర్ఫార్మెన్స్ జరగబోతుంది స్టేజ్ మీద. ఆర్ వి రెడీ? ఓకే. Yeah.
అదే విధంగా ఈ సాంగ్ కి ఆది గారు రాంప్రసాద్ గారు చింపేశారు. కస్టమర్ వచ్చి కొట్టండి, వచ్చి కొట్టండి. Okay, so the final verdict is here. Prakriti garu, we'll performance chusin tarvata meeru stage meedhi gocchi we'll to paatu perform cheyadaniki ready ah? Veellato chesenta sahasam naaku ledhu. Chesin tarvata vastanu ani chepparu. Aa maate nenu alla. Mem ante okati nu ante okata. Akka meer raavali meer dance cheyali. నాలోని లోకల్ ప్రగతిని బయటికి తెచ్చేసారు. మీరు ఆల్రెడీ అక్కడ సీట్ లో కూర్చున్నప్పుడు గమనించాం, మీరు ఊగేస్తున్నారు. అందుకే డైలాగులు సరిగ్గా చెప్పలేదు. నన్ను చూస్తూ కూర్చున్నాం, చూస్తూ కూర్చున్నాం. మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అందరూ వచ్చి ఇప్పుడు డాన్స్ చేయండి. అదే పాటకి అక్క మీకున్న ఎనర్జీ లెవెల్స్ మాకు లేవక్క. అమ్మా నువ్వు డాన్స్ చెయ్యాలమ్మా, నువ్వు నా అమ్మవి, వెళ్ళు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ప్రగతి గారు సూపర్ గా పర్ఫార్మ్ చేశారండి. ప్రగతి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, పిలిచిన వెంటనే వచ్చి పర్ఫార్మెన్స్ చేసినందుకు. బట్ మీ ఎనర్జీ లెవెల్స్ ని మేము ఎవరో మ్యాచ్ చేయలేకపోయాం, బట్ మీరు మాత్రం సూపర్. అల్లుల్లో నెక్స్ట్ అత్తలు ఏం చేస్తాము? మా పిల్లలతో ఆషాఢం తర్వాత అయినా కలిసి ఉండాలంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. కుస్తీ పోటీలు జరిపిస్తున్నాం, వాళ్ళు నెగ్గాలి, అందులో నిరూపించుకోవాలి. ఏటా నవీన నెల్లూరు ఈవెంట్ యాంకరింగ్ చేసేసింది దేవుడా. ఇది అల్లుల్కి ఇచ్చే అత్తలు బంపర్ ఆఫర్ అన్నమాట, కుస్తీ పోటీ. మీ రేంజ్ తగ్గితే వాళ్ళు వస్తున్నారు పెహల్వాన్లు. ఓకే రమ్మని చెప్పు. బేబీస్ రండమ్మా. అల్లుడికి కుస్తీ పెట్టారు. ఈ కుస్తీ పట్టిలో బంటి ఎలుగు బంటి ఇద్దరు వచ్చారు. ఫస్ట్ కంటెస్టెంట్ వాళ్ళకి మా దాకా అవసరం లేదు. అరే నరేష్ రారా, దాని నుంచి పాలు గాలు పరం ఏడుస్తున్నాయో, నీసం పిడేసుకోండి. ఇంకా చెప్పొచ్చా అమ్మ నాన్నకి? కానీ నరేష్ ఒక చిన్న డౌట్, నీ జననం ఎప్పుడు చెప్తావా? నరేష్ పచ్చెత్తులు పొట్ట దెబ్బకి అప్పారగారి అయిపోయింది ముఖం. మొదటి రౌండ్ లో
బంటి ఎలుగు బంటి విజయగతం ఎగరేశారు. మరి రెండో ప్రత్యర్థి ఎవరు వస్తారో? అల్లుడు తరపు నుంచి ప్రవీణ్. కానీ రెండో ఎదురు కింద ప్రవీణ్ దంగల్ దంగల్ అంటున్నాడు. దంగల్ అవుతాడో వెళ్ళినప్పుడు నువ్వు నేను ఇద్దరం దోస్తులమే సన్న పడుతు గుట్టిగానే గుట్టిగా గుట్టిగా ఏం కాదు గుట్టి కూసో ఇప్పుడు. ప్రత్యర్థులతో పోటీ పడలేక ప్రవీణ్ అపజయాన్ని అంగీకరించాడు. ఇక మూడో ప్రత్యర్థి ఎవరు ఎవరిని ఆసక్తిగా వెయిట్ చేస్తారు కదా. మూడో ప్రత్యర్థిగా భాస్కర్ గారు రంగంలో దిగారు. ఇప్పుడే రెడ్ బుల్ తాగిన బుల్లులాగా వచ్చి మధ్యలో నుంచున్నాడు. రెండు రోజుల్లో అమెరికా వెళ్ళాలి, నన్ను చెన్నై పంపించే పరిస్థితి తీసుకురావద్దు. భాస్కర్ గారు పోటీలో పాల్గొమంటే ఆయన ఫ్యామిలీ కష్టం మొత్తం చెప్తున్నాడు. ఒక్కరిని పడేస్తే మనం విన్ అయినట్టే. కానీ ప్రత్యర్థులు ఒక్కొక్కరుగా వస్తే వద్దు నాకు ఏదన్నా ఇద్దరు కావాలి ఇద్దరు ఒకేసారి రండిని వాళ్ళకి సవాల్ ఇచ్చినాడు భాస్కర్. ఎలా మేనేజ్ చేయాలో అతనికి తెలుసు కాబట్టి బాగానే బ్యాలెన్స్ చేస్తున్నాడు. భాస్కర్ భయ్య అండ్ బంటి ఎలుగు బంటి కుస్తీ పోటీ అంటే చెమ్మ చెక్కలు ఆడుతున్నారు. కానీ భాస్కర్ హోటల్ చూసే సరసరని వీళ్ళతో చేస్తున్నాడు. ఏంటి భాస్కర్ గారు పరువు తీశారు? ఆయనకి లేదమ్మా తీయడానికి. బయట టోకీ అంటే ఇద్దరున్నారు ముగ్గురున్నారు వీళ్ళు మేనేజ్ చేస్తారు అంతా విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. ఓడిపోతే కాపురానికి పెళ్ళాలని కాదు వాళ్ళిద్దరినే పంపిస్తా. ఏదో ఒకటి తేలాలి కదా. సో ఫైనల్ గా ఆది గారు మీరు రావాలి. భాస్కర్ గారు లాగే రావాలి. భాస్కర్ లా రావాలని మీరు వెళ్ళిపోవాలి బయటికి. రామప్రసాద్ గారు ఎక్కడికి వెళ్ళా మనం కలిసి వెళ్తాం కదా ఇద్దరు కూడా కలిసి వెళ్దామని మాట్లాడుకున్నారు. ఏంది రామ్ ఏమైనా పాలు పిండడానికి వచ్చాయని పాలు పిండడానికి వచ్చాయని వంకుంటారు. ఈ లోపల ఎవడో కూర్చున్నాడు బెలూన్ ఊతూనే ఉన్నాడు ఆ లోపల బెలూన్ వదుతుంది చెప్పు ఊత్తాడు. అది అదే ఎక్కడ దాకా వెళ్ళింది మన ప్రగతి గారి దాకా వెళ్తాయి ప్రగతి గారి దాకా వెళ్తాయి. రెడీ కదా నీకు చెప్పలేదా ఈ టైం పడాలని చెప్పలేదు నీకు. అమ్మయ్యా మీకు కూడా ఆషాడవా మీకు కూడా ఆషాడవా. పథకం ప్రకారం రామ్ ప్రసాద్ గారు వీణ కూడా పడుకోబెట్టాడు. దాన్ని పడేసాం ఇంకా మా పిల్లలు వచ్చేస్తే. ఈ డిసిజన్ నా చేతిలో లేదండి. అక్కడ అత్తలు అలా చేయాలి కదా వాళ్ళ కూతుర్ని రావడానికి. అత్తలు పడేశారంట ఇప్పుడు ఏంటి పిల్లల్ని రమ్మంటున్నారు. ఇది పెద్దగా అంత అనిపించలేదు. మేము ఇంకొక టాస్క్ పెడదాం అనుకుంటున్నాం. మీరు వస్తారేంటి ఇప్పుడు మీరు వస్తారేంటి ఇప్పుడు ఏమంటే ఈ కుస్తీ ఆటలు ఇవి కాదు. అసలు మాకు పెళ్ళైందా ఇంతవరకు మాకు ఏ సామాన్లు పెట్టలేదు. పెట్టాలా? ఆ పెట్టాలి. మరి మా సామాన్లేనా వాళ్ళ సామాన్లేనా ఎవరా? ఇదిగో
తెలియకేదో మరుగుతున్నాడు గాని సామాన్లు సామాన్లు మా సామాన్లు ఆడ సామాన్లు అంటున్నాడు. ఆలయ కాదు ఏడయ్య కాదు, షాప్ కి వెళ్ళి బీరువాలు మంచాలు. అమ్మగారు చిన్న ముసలి వాసన వచ్చింది, ఏం చేద్దాం ఇప్పుడు? ఏసీలు అన్ని కొని ఇవ్వాలి. ఆ సామాన్లు లేవో మా షాప్ లోనే అమ్ముతారు, వాళ్ళని డబ్బులు మూట తీసుకుని రమ్మని నేను అమ్ముతా. అత్తలు మీకు ఓకేనా ఈ ఆఫర్? ఎప్పుడైనా పెట్టాల్సినటువంటి సామాన్లే కదా మాకు ఓకే. అయితే ఇప్పుడు అత్తలు వాళ్ళ అల్లుళ్ళు తీసుకొని షాపింగ్ కి వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ ఏం జరిగిందో చూసేద్దామా. రావాలి రావాలి రావాలి, తక్కువ తక్కువ, శ్రావణ మాసానికి సామాన్లు కొనుక్కునే వాళ్ళు రావాలి. ప్లేట్లున్నాయా అనుకున్నా, నువ్వు రాగానే ప్లేట్లు అడుగుతావు. ఎప్పుడు తిండి మొహం తిండి మొహం దాని మేము కూడా తెలియదు. మాట రాని మౌనం ఇది. ఇంతకీ ఆ ప్లేట్లు వందకెన్ని? మూడు. అదేంటి బయట నాలుగు అమ్ముతున్నారు? చెప్పాగా తక్కువని తక్కువని. సర్లే గాని చెంచాలు ఉన్నాయా? ఎందుకమ్మా రెండు చెంచాలు, నేను అప్పచెప్పాగా మీకు. సర్లే గాని ఇదేంటి? వాషింగ్ మిషన్. ఏం చేస్తుంది? ఏం చేయడం ఏంటి, నువ్వు ఇప్పిన బట్టలన్నీ అందులో వేసుకుని అదే జాడించుకుని అదే ఉతుక్కుంటది. దండం మీద కూడా ఆరేస్తుందా? అదే దండం మీద ఆరేస్తే నువ్వు బార్ చాపుకుని పొడుకుంటావా? బార్ చాపుకుని పొడుకుంటావా? ఇంతకీ ఇది ఎంత? 30,000. తగ్గదా? ఎట్రా, 6 నెలలు డైటింగ్ చేస్తే గానీ మనిషే తగ్గడు, ఇది ఎట తగ్గుద్ది? పైన ఉన్న గిన్నె ఎంత అమ్ముతున్నావు? చంపేస్తున్నావు. ఎప్పుడు పైన ఉన్నాయి అడుగుతావు, కింద ఉన్నాయి అడగచ్చు కదరా. ఉన్నాయి అడుగుదావని నువ్వు ఒంగోని తీయటం ఈ నడువు నొప్పులు నీ గన్నే కష్టం. అమ్మా ఫ్యాన్ తిరుగుద్దా? ఏ నువ్వు ఈవెంట్లకి 5కి 10కి అటు ఇటు తిరిగినంత కాకపోయినా ఎంత? సర్లే గానీ కూర వండుకోవడానికి గిన్నె ఉందా? ఇదిగో గిన్నె. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? నీ మొహం పక్కన పెట్టి చూసుకో, చిన్నగా కనపడు చిన్నగా కనపడు. ఇంతకీ ఆ గిన్నెలను నమ్ముతారా? ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ పెట్టరా? 6 నెలలు గ్యారంటీ. నాకు 2 సంవత్సరాల గ్యారంటీ ఉన్నదే కావాలి. కొంచెం ఇక్కడరా, ఎవరైనా ఉంటే బాగుండదు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉంటావో ఉండవో తెలియదు, ఇది మాత్రం 2 సంవత్సరాల గ్యారంటీ కావాలి నీకు. సరే గాని నాకు తగ్గది ఏమన్నా ఉందా? ఉంది, బీపీ టాబ్లెట్. బీపీ టాబ్లెట్ ఏ బాను దా, ఇప్పటి నుంచి షాపింగ్ షాపింగ్ అంటున్నావు కదా. టీవీ బాగుంది తీసుకుందా, బ్లాక్ అండ్ వైట్ టీవీ. బ్లాక్ అండ్ వైట్ అంటే స్పెషల్ ఏంటి ఇందులో? ముందంత బ్లాక్ ఉంటుంది, ఎక్కడంత వైట్ ఉంటుంది అంతే. ఎప్పటి నుంచి హెడ్సెట్ అడుగుతున్నావు కదా, ఇది పెట్టుకుంటా 24 అవర్స్ సాంగ్సే. అవునా? 24 అవర్స్ అన్నారు, అసలు ఒక్క సాంగ్ కూడా రాలేదు. ఇది పెట్టుకోవాలి 24 అవర్స్ పాడుకోవడమే పాడుకోవడమే. అమ్మా అది మనుషుల కోసం చేశారా బర్రెల కోసం చేశారా? అంత కోట్ ఉన్నాయి అంటే నీలాంటి వాళ్ళు వస్తారని చేసాం. అలాగే పథకం ప్రకారం A1 A2 A3 ముగ్గురు స్కిట్ మీద కూర్చున్నారన్నమాట. అమ్మా గ్యాస్ ఉందా? గ్యాస్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అడుగు. గ్యాస్ ఎందుకన్నా? గ్యాస్ మీద ఇడ్లీలు అవుతాయి కానీ కిడ్నీలు ఏమవే. పంచింగ్ పలక్నా మాకే పంచా. కానీ A2 తీసుకోలేకపోయాడు, పక్క నుండి A1 రచ్చగొట్టాడు. హలో, నమస్తే. నమస్తే, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ బీర్వా ఎంత? 10,000. తగ్గదా డిస్కౌంట్? ఆషాఢం సేల్? ఆషాఢం సేల్ అంతా మాకు లేవమ్మా, పనికి మాల్ని అమ్మే షాపు కాదు ఇది, అన్ని పనికి వచ్చేవి అమ్మే షాపు. కానీ ఆల్రెడీ ఈ బీర్వాకి 2 బొక్కలు ఉన్నాయి, తెలియక రేష్మి ఇచ్చి మూడో బొక్క పెట్టింది. ఏంటి ఎన్ని తీస్తున్నావు? అమ్మా స్టీరింగ్ ఇస్తే ఎట్టుకెళ్ళిపోతాను, స్టీరింగ్ ఇస్తే ఎట్టుకెళ్ళిపోతాను. ఇవన్నీ పళ్ళాలు రా, మోసాయి అనుకున్నావా? అమ్మా ఇవి ప్లేట్స్ ఉన్నాయా? ప్లేట్లు బోల్డన్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి. నా మోకాలు చెప్పి ప్లేట్స్ అరిగిపోయినాయి. ఊరు ప్లేట్స్ ఇవ్వా. కానీ A1 ఎందుకో తట్టుకోలేక A2 రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మా ఇవేంటి? రోల్ రోల్ రోల్. రైడా ఎక్కడున్నాడు? అనపురమ్మ గారు అది ఏంటి? చైరు.
వాళ్ళు చేయట్లేదు కాబట్టి నేను వచ్చానమ్మా. వాళ్ళు చీర నాకు తెలుసు, వాళ్ళు చీర నాకు తెలుసు. కానీ ఏవన్ మళ్ళీ లేచాడు, యథావిధిగా న్యూ ప్రసాద్ వెళ్ళి కూర్చుంటున్నాడు. ఏవన్ ఎయిట్ బయలుదేరారు, మరి మీ పరిస్థితి ఏంటి? అత్తలు సామాన్లు ఏ కొంటున్నారు, ఆషాఢ మాసంలో ఏ పెడతానారు, ఇంకా కొనలేదు మీరు? మీరు డిస్కౌంట్ పెట్టలేదు అందుకే మా అమ్మ వాళ్ళు కొనలేదు. ఆషాఢంలో అమ్మాయిలనే పంపించరు, సామాన్ ఎవరయ్యా పెట్టేది మీకు? పండిక. కానీ భాస్కర్ భయ్య ఇది ఏంటి? గ్యాస్ బండ. దీంట్లో గ్యాస్ ఉంటుందా? ఉంటుంది. కనిపిస్తుందా? కనపడదు. నువ్వు చేసే కబడి కూడా ఎవడు కనపడదు. కనపడదు. ఇప్పుడు A1, A2, A3, A3, A1 ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. Hey, come on, baby. This is Birwa. Come, we will go inside. I will do a comedy. You see? Hey, Poochi! Poochi! This is we will play Chinnappudu Appa Tappa. కానీ A1, A2, A3 పక్క వచ్చాక చిన్న A1 ఏం చేయలేక తెల్ల మొక వేసుకుని తెల్లమ్మాయితో మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. Hey girl, this is Birwa, our Indian Birwa. We will keep it in sarees, langas, fans, shirts, bangarams. ఇది కామెడీ. What is this property pink color saree? This is very rare piece. 1951. Hey baba. Name Reshmi. Beautiful anchor. Joke. This is headset. You keep it. Songs will become Mustafa, 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 Karaliya, Contendo. Anira Prasad, Target. Okay, songs is, you know, our closest. Next item, this is TV. We will do this only. Not this. We will this year. Telecast here. Hey. I will do comedy. Poochi. This is audience fun. This is gas. Our content is very gas. This is roll. Our punches. Our content. Keep it in this hole. Baskar. Punch pressure. This is all content. Boka. Mamul rod knot. Big rod. తెలుగు వాళ్ళ ముందు పరువు పోగొట్టుకున్న నరేషు తన స్థాయి పెంచుకోవడం కోసం తెల్లవాళ్ళ దగ్గర కూడా తన పరువు పోగొట్టుకున్నాడు. కానీ ప్రసాదం ఏదో చెయ్యబోయి ఏదో చేశాడు. ఏమన్ను రెచ్చగొట్టి రంగంలోకి దింపి అక్కడి నుంచి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. కానీ ఏమి తెలియని న్యూ ప్రసాద్ ఎర్రి పప్పలాగా ఎగేసుకుంటూ వచ్చి నిన్ను నన్ను ఎర్రి పప్పులు చేసి దాలిద్దరే. A1, A2. కానీ A1, A2 లో ఏకి అర్థం ఏంటి? ఆది. ఇంకో ఆటో రామ్ ప్రసాద్. A2 ఆటో రామ్ ప్రసాద్. సూపర్. నిజంగా వాట్ ఎ కాన్సెప్ట్. డబ్బులు కూడా వీళ్ళవి, సామాన్లు కూడా వీళ్ళింట్లోనే. నాట్ బ్యాడ్ అట్ ఆల్. ప్రగతి గారు, ఎవరికైనా ఇలాగా గిఫ్ట్లు గానీ ఇవన్నీ ఇట్లాంటివి ఎప్పుడైనా చేశారా? ఇట్లా తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు. ఓ, మీరు తీసుకున్నారా కానీ ఇవ్వలేదా? సూపర్. అన్నపూర్ణ గారు, మీరైతే పెద్ద ప్లాన్ వేసారు. డబ్బులు కూడా మీవే అనుకున్నారు, సామాన్లు కూడా మళ్ళీ మీ ఇంటికి వస్తారు అనుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఒక చీర పెట్టలేదు, ఒక సామాన్ కొనలేదు, ఏం చేయలేదు ఈ అత్తలు. మరి నువ్వుందెందుకు? శ్రీ
శ్రీదేవి డ్రామా కంపెనీ, మేము అటు మోస్తాం ఇటు మోస్తాం అన్న ఎటు ముయ్యలేదు. సామాన్లు కొనిపించాలి, తర్వాత ఆ సామాన్లతో వాళ్ళ పిల్లల్ని కూడా బండి ఎక్కించి మా ఇంటికి పంపించాలి. మా ముత్యాల లాంటి మగ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తే. అన్నపూర్ణమ్మ, ముత్యాలు అన్నారు కదా, ఒక్క ముత్యాన్ని చూపించండి అమ్మ. అమ్మ రెండు ముత్యాలు ఉన్నాయి. మేము శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాము, పెళ్లిలు అని చేపించాము, దాని తర్వాత మాకేం సంబంధం? ప్రగతి గారు, పూర్ణ గారు మీరు ఇక్కడ వచ్చేది ఫస్ట్ ఎందుకు? మేము వాళ్ళకి పెళ్లిలు చేసాము, ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసాము, దానికి పేమెంట్ ఇంకా పెండింగ్ ఉంది. మరి ఇందాక మేము గొడవ పడుతుంటే నువ్వే కదా అడ్డం పడి మేము అన్ని సర్దుమానం చేస్తామండి, మీరందరూ ఏం అనుకోవద్దండి అనే కదా దూరేవు. అంటే ఏదో మీ మధ్య గొడవలు నడిస్తే మంచి మనసుతో సర్లే ఆషాడు నడుస్తుంది కదా అని ఎంటర్టైన్మెంట్ ఇద్దాము, అది కదా మీరు చేసే పని. ఇదికేనమ్మా, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది ఆషాడంలో అట్లాంటివి చేయకూడదంట. ప్రగతి గారు, మీరు వచ్చాక కొంచెం గట్టిగా అడగండి. వాళ్ళదే వాళ్ళు వసూలు చేసుకోలేకపోతున్నాం, మనకేం చేసిస్తారు చెప్పండి. అలా అనుకుంటే మా కంపెనీ బుడుక్ 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 బుడుక్. కానీ అందరు కళాకారులు ఒక్కసారి శ్రీదేవిని కాస్త అసెంబ్లీ చేశారు. నెక్స్ట్ మన ఆషాఢం అల్లుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆషాఢం ఆషాఢం అని ఇంటి ముందు టెంట్ వేశారు. ఓ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. న్యూస్ చదివినట్టు చదువుతాంటారా? లింక్ చెప్పరా? ఆషాఢ మాసం టెంట్ వేశారు మా నరేష్, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అత్తగారు ముగ్గురు కలిపి డాన్స్ చేస్తున్నారు. మొత్తం నువ్వు ప్లాన్ చేసుకుంటే సరిపోతుందా? గొడవ వేసుకున్నారు కదా అత్తలతో, ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది. నీతో పేమెంట్ తీసుకున్నారు కదా మరి, పేమెంట్ తీసుకున్నారు కదా మరి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నవీనత్త, మీరు ఒప్పుకున్నారా? ఆ పర్లేదు పాపం, మా అల్లుడు ఎప్పటి నుంచో కాళ్ళు పట్టుకుని మరీ బదులాడుతున్నాడు. ఏంటి, నా కూతురిని పంపాలా అద్దా? నాకు కావాలండి. నా మర్యాదగా అయితే కాంప్రమైజ్ అయింది ఇక్కడ మ్యాటర్ ప్రస్తుతానికి. సో లెట్స్ వాచ్ ద పర్ఫార్మెన్స్. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదా ఎర్ర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ, చూడలేకపోతున్నా ఆగలేక వస్తున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముద్దులాటలాడమంటే చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయరా, చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ, చూడలేకపోతున్నా ఆగలేక వస్తున్నా. జోర చూపిచో కొట్టు, జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముద్దులాటలాడమంటే బయట కాస్త పెద్దదాయర, చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ, చూడలేకపోతున్నా. ఏ నరేష్, చోటా ప్యాకెట్ బడా ధమాకా. అసలు నరేష్ ఎక్కడ దాచుకున్నావురా ఇవన్నీ? టాలెంట్ అనేది ఎప్పుడు ఎక్కడ బయటకు వస్తుందో ఎవరు చెప్పలేరంట. ప్రగతి గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? సీమ టప్పాకాయ్, చాలా బాగా చేశారు. యాటిట్యూడ్ మామూలుగా లేదు, రేంజ్ లో ఉంది. వామ్మో, దేవుడు ఒక జానబెత్తడు తక్కువ చేశాడు గాని వామ్మ, నువ్వు మామూలు హైట్ ఉండి చంపేసేవాడువే. పూర్ణ గారు, మీ నచ్చు పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా? నచ్చుకి నాకు ఆల్వేస్
లవ్ యూ రా. థాంక్యూ రా, థాంక్యూ రా. ఐ లవ్ యూ. థాంక్యూ సో మచ్. అక్కడ హనీమూన్ కి వెళ్ళొచ్చేవాడికి హనీ రాయడం అంతవరకు కరెక్ట్ అంట. Seriously, Nachu, nothing matters. Your style, your swag, everything, Nachu, you are fantabulous. Thank you, thank you. Majal, you are looking very beautiful, in this outfit. And ma'am, you are looking really pretty and really nice. So cute, chala baundi, choreography, dances, chala baundi. Naveena, your performance was flawless. Asalu maamul expressions kaadu. I was just looking at you. It was really good. Chala 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 baa chesavu. Thank you, ma'am. Thank you so much, the beautiful ladies. And Nachu, andariki nu pichi pichi ga nachesavra. Thank you. All because of this bochu. Bada. Bochu. Bada. Everybody put your body. అక్కడ A1 A2 ఫుల్ ఏంటి ఏడుస్తున్నాడా? చిన్న పాపకి చీర చిన్నదైంది, పెద్ద పాపకి బయట పెద్దదైంది, నాకేమైందని అడుగుతున్నా. ఆషాఢం అల్లుల్లో ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న కాంపిటీషన్ అత్తల్లు అండ్ అల్లుళ్ళ మధ్య. సో మ్యాటర్ ఏంటంటే అత్తలకి అండ్ అల్లుళ్ళకి ఇద్దరు టీమ్స్ కి మేము కళ్ళగంతులు కొట్టేస్తాము, అత్తలకి వచ్చి కర్రిస్తాం. ఆ మాత్రం సీనియారిటీకి ఇవ్వాలి కదా. మీ అల్లుళ్ళు ఎక్కడున్నా వెతికి వెతికి కొట్టొచ్చు. సో అత్తలు అల్లుళ్ళు అందరూ సెంటర్ స్టేజ్ కి వచ్చేయండి. ఇప్పుడు నా చేతిలో ఉన్న 100% డార్క్ కళ్ళుకి కట్టుకోవడానికి గంతులు అత్తలు అల్లుళ్ళు కట్టేసుకోండి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించ మందిరో, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది తుళ్ళి. ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? ఏడు సంగతులు రష్మి, రష్మి ఏమి ఒకసారి చెక్ చేస్తాం. మీరు ఎవరికి డమ్మీ స్టిక్ ఇచ్చాయినా కొట్టమని చెప్పండి. ఆయన నరేష్ గారికి డమ్మీ స్టిక్ ఇచ్చి మమ్మల్ని కొట్టమని మాత్రం చెప్పకండి. చూడండి ఆయన ఎలా కట్టుకున్నాడు. అసలు సరిగా కట్టండి. ఐబాల్ కింద అయితే తీసి కట్టు. ఏంట్రా ఐబాల్స్ తీసేస్తావేంటి నువ్వు? రే అంత గట్టి కట్టకు, కల్లుడు వచ్చేస్తాయి. సో ఈ కళ్ళగంతుల ఆటలో ఫస్ట్ మేము స్టిక్స్ వచ్చి అత్తలకి ఇచ్చాము. అత్తలు గుర్తుపెట్టుకోండి, మీ అల్లుళ్ళు ఎక్కడున్నా వెతికి వెతికి ఉత్తికి కొట్టొచ్చు మీరు. సో ఇదంతా చేయడానికి నేను ఇస్తున్నాను మీకు 2 మినిట్స్, ఓకే? అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ. ఎక్కడికి వెళ్తున్నావు? బై మిస్టేక్ వస్తారండి. అత్తలు ఛాన్స్ అయిపోయింది. ఒక అల్లుడు అందరు అత్తలు. ఏ ఎన్నెందుకు? మూడు మూడు అబ్బాయిలకు మూడు. అల్లుడు రెడీ. అల్లుడు చెప్పు. నా అల్లుడు కాదు, వాళ్ళ అల్లుడు నువ్వు. అత్తలు ఎక్కడ ఉన్నారు? అత్తలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీరు వాళ్ళని వెతికి వెతికి కొట్టాలి. రెడీ రెడీ. అత్తలందరూ అందుబాటులోకి రండి. Oh, my God.
కానీ ఈసారి అత్తలు కాదు, పిల్లలందరూ వచ్చేయండి. రే నరేష్ గా, కర్ర ఇప్పుడు పోవడం ఏంట్రా? ఆగు ఆగు నరేష్, ఆగు నరేష్, ఆగు ఆగు ఆగు. నేను నీ రైట్ లో గో 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 గో. చాలా బాగా స్పోర్టివ్ గా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీబడి హియర్. ఈ సెగ్మెంట్ లో ఆషాఢం ఎంటర్టైన్మెంట్ సూపర్ సూపర్ సూపర్. చాలా సరదాగా ఈ సెగ్మెంట్ జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అల్లుల్లో నెక్స్ట్ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? నా బంగారు అల్లుడు. ఏంటో చెప్పతా అల్లుడా? గారెలుండాలా అల్లుడా, బూరెలుండాలా నీకు, గారెలుండాలా అల్లుడా, బూరెలుండాలా. ఒలత్త బూర్లైతే ఒలత్త బూర్లైతే ఒలత్త బూర్లైతే బలబలమంటే గారెలుండొచ్చు. పెట్టుకున్నాను చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అల్లుడా కోడిని కొయ్యాలో అల్లుడా, మేకను కొయ్యాలా నీకు, కోడిని కొయ్యాలో అల్లుడా, మేకను కొయ్యాలా. అల్లుడు గడుసోడు. వాసి పడిత సదియ గుండెల దరా.
తంచు బాగా తంచు 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 బాగా తంచు తప్పి పుట్టినా కాస్త ముప్పి పెట్టినా ఆగకుంట ఆపకుంట కమ్మకుంట తంచవే వేనత్త కూతురా ఒట్లు తంచవే నా గుండెలట తంచవే వేనత్త కూతుర్రా ఒట్లు తంచవే నా గుండెలట ఇలాంటి ఎమోషన్స్ అంతేగా అంతేగా. అత్తో అత్తమ్మ కూతుర్రో మెత్తంగా ఎద్దు వేసయ్యమంటిరు చిట్టో చిట్టమ్మ కూతుర్రో మెత్తంగా సత్తా చూపించమంటిరు అత్తో అత్తమ్మ కూతురు మెత్తంగా ఎద్దు వేసయ్యమంటిరు అత్త కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిసి చేసిన ఈ డాన్స్ సెగ్మెంట్ సూపర్ సూపర్ సూపర్. ప్రగతి గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? అసలు ఏమన్నా డాన్సులు చేశారు, ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు. ఫ్రేమ్ లో అంత బాగా చేశారు. చంపేసేవే బాబు, ఏందా ఎక్స్ప్రెషన్స్ అయింది, ఆ స్టెప్పులు ఏంది, ఏందమ్మా చంపేద్దామనే. టూ గుడ్ క్రేజీ అండ్ శ్రీవాణి, యూ హ్యాడ్ వెరీ గుడ్ గ్రేస్ అండ్ మీ గురించి ఇంకా మేమేం చెప్తాము. చిన్న తిరై సావిత్రి, మీరు మేమేం మాట్లాడగలం. డన్ అ ఫెంటాస్టిక్ థింగ్ అండ్ ముఠా మేస్త్రి వాజ్ లైక్ క్రేజీ. యూ కెప్ట్ ఆడియన్స్ మీ మీదే ఉండేటట్టు మీరు చాలా బాగా చేశారు.
నాది. అరే జనరల్ గా మాట్లాడుకుందాం, మనం డాన్స్ బాగా వేయాలంటే అత్త కోడలు ఎలా ఉండాలి జనరల్ గా? అందుకే వాళ్ళిద్దరు అత్త కోడలు అవడదు, మీరు ఎలివేట్ అయిపోయారు, మీకు అర్థం కావట్లా. నేను చెప్తా అత్త కోడలు బాగుంటే డాన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం, ఒకసారి అటు జరగండి. అత్త కూతుర్లు అలా ఉంటే మన డాన్స్ కూడా అలా ఉంటది. మరి సపోజ్ అత్త కూతుర్లు వాళ్ళిద్దరు అనుకో, డాన్స్ వేరే తగ్గించుకుంటే బాగుంటది. ఏరా తగ్గించుకుంటే బాగుంటది అని ఎవరెవరితో చెప్పాలి? పావల శ్యామల గారి యాంకరింగ్ ఎలా ఉంది? రామ్ ప్రసాద్ గారు, యూ హ్యాడ్ అ వెరీ గుడ్ గ్రేస్, చాలా బాగా చేశారు. యువర్ లైక్ యు నో ప్రొఫెషనల్ డాన్సర్, ఉండాల్సిన లక్షణాలు అన్ని మీ దగ్గర ఉన్నాయి. యూ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఆది గారు, మీరు కనిపించలేదు, వాళ్ళిద్దరే కనిపించారు. ఎలా కనిపిస్తారండి? నాకున్న 14 మంది డాన్సర్లు కనపడలేదు. కలెక్టివ్ పర్ఫార్మెన్స్ వెరీ నైస్. ఇంకేం చెప్పాలి, అందరి గురించి మ్యామ్ చెప్పాను కాబట్టి ఎవ్రీ వన్ డిడ్ అ గ్రేట్ జాబ్. బట్ కానీ ఐ లైక్ మదర్ ఇన్ లాస్ డాన్స్ సో మచ్. భావన గారు అయితే స్వేర్ నెక్స్ట్ ఒక ఎపిసోడ్ లో ఐ వాంట్ టు సీ యూ సోలో పర్ఫార్మెన్స్ ప్లీజ్. ఫస్ట్ మా కొరియోగ్రాఫర్ ఇన్వైట్ చేయాలి కదా? రావాలి. శ్రీను మాస్టర్ ఎలా అనిపించింది ఇంత మందితో ఈ కాంబినేషన్ లో కొరియోగ్రాఫ్ చేయడం? చాలా బాగుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద కూతురు, అత్తాస్ అండ్ అల్లుడు ఫర్ సచ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అల్లుళ్ళు, ఆషాఢం అయితే సరదా సరదాగా అయిపోయింది, మరి ఇప్పుడేం చేద్దాం? అల్లుళ్ళు, ఆషాఢం అయిపోయింది కదా, చక్కగా స్నానాలు చేసి ఇంటికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మీ ఆవులను తీసుకెళ్ళండి. స్నానాలు ఇప్పుడు మేము చేసేదే కదరా, సరే మీరు చేయించండి, కొత్తగా ఉంటది. అత్తలు మీకు స్నానం చేపించాలా? అత్తలు చేయించరా? కూతురు కూడా ఉండాలా? ఇద్దరు ఉంటే బాగుంటది. ఆది గారు అత్తయ్య గారు ఎక్కడో వెళ్ళండి. అమ్మో వాళ్ళు మరి ఏదైనా తలొక రొద్దండి, వీపొక రొద్దండి, తొందరగా అయిపోవాలి. అయితే అందరూ వచ్చేయండి. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత, ఇది ఉండే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. అందరూ వాళ్ళ ఆవెల కింద కూర్చున్నారు, నన్నేంటే వాటర్ ట్యాంకర్ కింద, వాటర్ ట్యాంకర్ కింద కూర్చోపించారు. ఏమండి ఇవి కూడా తీసేయండి. ఇవి తీసేస్తే మొత్తం తీసేస్తారే, మొత్తం తీసేస్తారే. అయినా బావా, మంగళ స్నానాలు అంటే ఏ చెరువులోనో బర్రెల దూనడు దూతారు అనుకున్నా, చక్క పీటలు వేసి కూర్చోబెట్టారా? నీకు బాగా పెరగటం వల్ల, బాగా పెరగటం వల్ల నీకు అర్థం కావట్లేదు కానీ నీకు ఇంకా పీట వేయలేదురా. తెచ్చుకో, అది ఎక్కడుందో చూసి. అది వేయకుండానే మా ఇటు కూర్చున్నవారు నువ్వు. ఎక్కడో చిన్న స్మెల్ వచ్చేస్తుందిరా. నా దగ్గర స్మెల్ వస్తుందని? ఎందుకలా? ఎలాగో స్నానాల సెగ్మెంట్ ఉంది కదా, నిన్న నుంచి చేయడం మానేసా. పొరపాటున షూటింగ్ ఒక 10 రోజులు లేట్ అయితే అలాగే ఉంటాయో నువ్వు. అది సరే, ఇదెందుకు గడ్డి చేతితో పెట్టుకుంది? అలా రుద్దుతుంటే గడ్డి బాగా అయిపోద్ది కానీ వాడు కాదు. నీ తలకి కుంకుడికే పెట్టినా? పెట్టు, జమ్మని జారి జమ్మని జారి కింద పడిద్ది. అది నా ఇమ్ము కోసం లక్స్ సోప్ తెచ్చాను. లక్స్ సోప్ కాదు, లక్ష సోప్ లేసి రుద్దినా? వదిలే కానీ వదిలే. యాండి చెప్పే సబ్బు రుద్దునా? రుద్దే రుద్దేశానండి. ఇవన్నీ కాదు కానీ ముందు మాకు ఆయిల్ పెట్టి మసాజ్ చేయండి, ఆ తర్వాత చూద్దాం ఏదన్నా ఉంటే. నీకు మసాజ్లకి వెళ్ళి వెళ్ళి అలవాటు అయిపోయిందిరా. Mm-hmm.
అక్కడ ఉందే సున్నిపిండి, నన్ను సున్నిపిండి చేయకు, నన్ను సున్నిపిండి చేయకు. అన్నయ్య ఏంట్రా వేడి నీళ్ళు అంటే ఏంట్రా? వయసులో ఉన్నప్పుడు వేడిగా ఉంటాయి కదా వాటిని వేడి నీళ్లు అంటారు. మరి చల్లి నీళ్ళు అంటే వాటి వేడి తగ్గిపోతుంది కదా దాన్ని చల్లి నీళ్ళు అంటారు. జాతిరత్నాల్లో వాడాలనుకుంటాయి. ఏమే ఇక మీ రుద్ధిని చాలు మాట్లాడండి. మా అత్త చిన్న పని మీద బయటకు వెళ్ళింది, అందుకని నాకు స్నానం చేయించడానికి సూపర్ ఉమెన్ వచ్చింది. ఇప్పుడు జెట్ స్పీడ్ లో స్నానం చేయిస్తుంది నాకు. జిడ్డు పోగొట్టడానికి జెట్ లో వచ్చాను. జిడ్డు పోవడా ఇక్కడ వెళ్ళి మసాజ్ చేయట్లేదు ప్రకారం అత్తలందరూ గొర్రె కసాయవన్నట్టు అల్లుళ్ళందరూ అత్తలు నమ్మి మోసపోయారు. ఆ నీరుని భార్యలందరూ వేస్ట్ చేస్తున్నారు. నీరు 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 కాని నీరు కంటెంట్ చేసి కామెడీ చేయమంటే వస్తుంది కంట్లో. ఇదే సమయంలో నిన్ను నవ్విస్తానని చెప్పి ఎటు వచ్చాడు. ఆయనే చేస్తాడు. మీ అత్తగారా మారుద్దా కొంచెంసేపు? అదే. కానీ ఆది రామ్ ప్రసాద్ చూడడానికి కామన్ మెల్లా ఉంటారు, కానీ వాళ్ళు సరిగ్గా చూస్తే కామన్ మెల్లా కనిపిస్తుంటారు. అన్న నీ కూడా స్నానం చేయించాలనుకుంటా, ఎక్కడో చిన్న మైండ్. ఇంత మంచి శుభ సందర్భంలో ఒక చక్కటి పాట. ఈ చేతితోనే నీళ్ళు పోచాను, ఈ చేతితోనే నలుగు పట్టాను, ఓరయ్యో నాయ్యా. ఓయో అడ్రస్ ఎక్కడయ్యా, ఓయో అడ్రస్ ఎక్కడయ్యా? ఇది బెటర్. లేకపోతే మా అత్త నలుగులు పెట్టించుకుంటారా? బాగా అయిందా? అత్తలు కూతుర్లు అల్లుళ్ళకి అయితే చాలా బాగా స్నానం చేశారు. సనగపిండి ఏనా అవన్నీ పెట్టి బాగా రుద్ది రుద్ది మీకు మంచి స్నానం ఇచ్చారు కదా. ఇంకా బయలుదేరండి, మసాజ్ చేయరా? మరి ఆషాఢం అల్లుళ్ళో నెక్స్ట్ ఏంటి ఆది గారు? ఆషాఢం అయిపోయింది, వాళ్ళు మాకు పంపిస్తే మేము వెళ్ళిపోతాం. ఇటు అప్పుడే ఆషాఢం అయిపోయిందా? మరి టూ అవర్స్ అయిపోదా ఆషాఢం? అప్పుడు మీ అమ్మాయిలు పంపిస్తే మేము తీసుకెళ్లిపోతాం. ఆషాఢం అయిపోయింది కాబట్టి అమ్మాయిలతో పాటు సారని కూడా పంపిస్తాం. సరే అయితే ఆషాఢం అయిపోయింది కాబట్టి ఇంకా కొట్లాడుకోవడాలి ఎందుకు, రండి అందరూ వచ్చేయండి. అలాగే ప్రగతి గారు ప్లీజ్ కెన్ వి హావ్ యు ఆన్ ది స్టేజ్. ఈ ఆషాఢం స్పెషల్ ఎపిసోడ్ లో వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాను, బికాజ్ ఆషాఢం మా పిల్లల్ని తీసుకెళ్తున్నాను. ఇట్ ఈస్ ఫన్ టు బి ఫస్ట్ టైం వస్తున్నాను నేను. ఇంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందని నేను అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ షో టుడే. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఒక డైలాగ్ అండి, మీరు ఈ స్లాంగ్ అంటే సినిమాలో మాట్లాడతారు కదా స్టైల్లో డైలాగ్. అమ్మాయి ఆషాఢం అయిపోయిందంట, ఆ అబ్బాయిలతో అంటే వెళ్ళండి, వెళ్తా సారలు కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ తర్వాత అయ్యి కావాలి ఈ కావాలంటే నా వల్ల కాదమ్మే. థ్యాంక్ యూ మ్యామ్, దట్ వాస్ వండర్ఫుల్. రష్మి అదే స్లాంగ్ లో నువ్వు ఒక డైలాగ్ చెప్తే వినాలని. ఏ డైలాగ్? డైలాగ్ చెప్పండి. అమ్మాయి నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతానా లేదా కానీ. మరి అలాగే అత్తలు ఏదో వాళ్ళ పిల్లల్ని పంపిస్తే ఆ సార్లతో పాటు వాళ్ళు బయలుదేరుతారు. సరే మర్చిపోయి రమ్మన్నాను మా పిల్లల్ని. ఆవిడ కదా మా పిల్లం, ఆవిడ కదా మా పిల్లం. ఏమంటే ఒక చిన్న విషయం, మీ అత్తగారు ఎవరు? బ్లూ సారీ. మా ఆవిడని మీ అత్తగారిని చేసుకుని మీ అత్తగారిని మా ఆవిడ చేసుకోవచ్చు. మీరు బయలుదేరారు కదా. మా ఆవిడే పెద్ద సారే, మళ్ళీ మాకెందుకు ఈ సారే?
మా ఉలవపాడు అమ్మాయిని కూడా పంపించరా మా ఇంటికి. వీళ్ళు పంపండి వాళ్ళని పంపడం అవన్నీ కుదరవు. పిల్లలు వచ్చారు కదా, సామాన్లు వచ్చాయి కదా, ఇంకా బయలుదేరండి. భాస్కర్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ? ఇది ఫారెన్ పిల్లం ఏమైంది, నా ఇండియా పిల్లం ఏమైంది? తెలుగు నేర్చుకోవడానికి మీ పిల్లం వెళ్ళింది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్తాను. బయలుదేరండి మీరు కూడా. సో చూసారు కదా, ఆషాఢ మాసం ఇస్ నాట్ ఆల్ బ్యాడ్. చూసారు కదా ఎంత ఎంటర్టైనింగ్ గా మేము జరిపాము ఈ మాసం ని, అంత ఎంటర్టైనింగ్ గా ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ టైం సేమ్ ఛానల్ లో మరో కొత్త కాన్సెప్ట్ తో కలుద్దాము. అంటే బై బై, వి ఆల్ లవ్ యు.